అకాల వర్షాల దెబ్బతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే శ్రీధర్ బాబు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మందని నియోజకవర్గంలోని మహాదేవ్పూర్, కాటారం, మహాముత్తారం, మల్హర్రావు మండలాల్లో పత్తి, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. మహాదేవ్పూర్ మండలంలో దాదాపు 1000 ఎకరాల్లో పండిస్తున్న మిర్చి వర్షంతో నీటి పాలైందని అన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 50,000 నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులకు కూడా నష్టపరిహారం అందించి రైతు బంధు కూడా అందేలా చేయాలని డిమాండ్ చేశారు. పడిన భారీ వర్షాల వల్ల దాదాపు 1000 ఎకరాలు సంబంధించిన పంట నష్టపోయిందని రైతులు మరి ఇబ్బంది పడతా ఉన్నారు. దాదాపు ప్రతి ఎకరానికి 2 లక్షల రూపాయల పెట్టుబడితో అటు కౌలు రైతు మరి అసలుదారు రైతు కూడా చాలా నష్టపోవడం జరిగింది. మరి అన్ని సందర్భాల్లో చెప్పితో వస్తా ఉన్నాం. ప్రత్యేకించి ఇప్పుడు మా మాదేపూర్ మండలానికి సంబంధించిన రైతాంగ సోదరులు పెద్ద ఎత్తున నష్టపోవడం జరిగింది కనుక ప్రభుత్వం దీనిపైన వెంటనే స్పందించి వారిని ఆదుకునే కార్యక్రమం చేయాలి. 2 లక్షల రూపాయలు ఎకరానికి పెట్టుబడి పెట్టి అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగ సోదరులకు ప్రత్యేక దృష్టితో ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుని వీరికి నష్టపరిహారం కనీసం ఎకరానికి 50,000 రూపాయల చొప్పున మరి నష్టపరిహారం కలిగిస్తే కనీసం ఉపశమనం దొరుకుతుంది. ఎందుకంటే 2 లక్షలు జరిగినా కానీ ఒక 50,000 రూపాయలు కౌలు రైతు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.